Fabrica Tractor Man! Down, 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 पत्रिका स्वेच्छ ने हर्षिस्तुंदि प्रभुत्वं एदैते मेनिफेस्टोलो इच्चिन प्रजलकिच्चिन हामीलु नेर्चमनि कापु नेत उद्यम नायकुडु ముద్దగడ పద్మనాభం चेसिन दीक्षनु भंगं चेयडानिकि एन्नो कुट्रलवन्नि अक्रमंगा केसुलु बनायिंचि कापु जातिनि किंचपरिचे विधंगा ई प्रभुत्वं पयनिस्तुंदि आ जाति ओट्लतो అధికారంలోకి ఎక్కిన టీడీపీ ప్రభుత్వం ఈరోజు కళ్ళబొల్లి మాటలు చెప్తుంది. కాపు జాతి మొత్తం ముద్రగడ పద్మనాభం వెంట నడుస్తుంది. చాలా మంది నాయకులు కాపు కులాన్ని వాడుకొని కొంతమంది రాజకీయ పార్టీలో కూడా చేరారు. వారందరికీ కులం గుర్తు కూడా అట్లా ఈరోజు తప్పకుండా కాపు జాతి అంతా ఒకటి అవుతుంది. తప్పకుండా పత్రికా స్వేచ్ఛను కూడా కాపాడుతుంది. పత్రికా స్వేచ్ఛను కానీ హరించినట్లయితే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజలందరూ సుడిగుండంలో కలుపుతారు. కలిపే దూరం కూడా ఎంతో దగ్గరలోనే ఉందని చెప్పేసి మరీ టీడీపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. కూడా తెలుగుదేశం ప్రభుత్వం నిరంకుశంగా పాలన చేస్తూ ఉంది. అందులో భాగంగా ప్రతి ఒక్కళ్ళ హక్కుల్ని కాల రాసేస్తూ ఉంది. మాకు జీతాలు పెంచండని అంగన్వాడీలు పోరాటం చేస్తే వాళ్ళందరినీ అరెస్ట్ చేయటం, వాళ్ళని వేధించటం, ఎవరైతే ఉద్యమం చేస్తున్నారో వాళ్ళు ఉద్యోగంలో నుంచి తొలగించడం చేశారు. తర్వాత ఏ కార్యక్రమం అయినా కానీ నిరసన జ్వాలలు ఎక్కడైతే వస్తే వాళ్ళందరి మీద కేసులు, అక్రమ కేసులు పెట్టడం జరిగింది. నిన్నటికి నిన్న కాపు ఉద్యమంలో జరిగినటువంటి పాల్గొన్నటువంటి వాళ్ళందరి మీద కేసులు తీసేస్తామని చెప్పేసి ముద్రగడతో ఒప్పందం కుదుర్చుకున్నాక వాళ్ళ మీద ఇప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది. ఏది ఏమైనా నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది. సత్యమే వజయతి అనే నిదానంతో సాక్షి టీవీ పెట్టిన తర్వాత దివంగత నేత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన తర్వాత నిజాలను నిర్భయంగా చూపిస్తున్నటువంటి కొన్ని కొన్ని మీడియాల్లో మొట్టమొదటి స్థానం సంపాదించుకున్నటువంటి సాక్షి మీద కడుపు మంటతో ప్రసారాలు నిలిపివేయాలన్న ఉద్దేశంతో మరి చిన్నబాబు మన చంద్రబాబు నాయుడు గారు కుమారుడు లోకేష్ బాబు చీకటి జీవోను విడుదల చేయించేసి అందరి ఎంఎస్ఓలకు వాళ్ళందరికీ కూడా ఫోన్లు చేసి మీరు ప్రసారం చేయమాకండి, చేస్తే మీ మీద కేసులు పెడతాం, మీ కేబుల్ వైర్లు కట్ చేస్తాం, మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తాం, మీ కడుపు కొట్టేస్తామని చెప్పేసి నారా లోకేష్ బాబు ప్రసారం చెప్పటం వల్లనే మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని ఎంఎస్ఓలు కూడా సాక్షి ప్రసారాలను నిలిపివేశారు. నిన్న కాక మొన్న కేసీఆర్ ఆంధ్ర జ్యోతి ప్రసారాలను తెలంగాణ నిలిపివేసినప్పుడు ఈ తెలుగుదేశం నాయకులంతా ముక్తకంఠంగా ప్రసారాలని ఆపేయటం అన్యాయమని, లేకపోతే విలేకరుల హక్కులు కాలరాస్తున్నారని, ప్రసార హక్కులు కాలరాస్తున్నారని, మీడియా మీద దౌర్జన్యం నశించాలని చెప్పేసి గొంతు చించుకొని మాట్లాడిన తెలుగుదేశం నాయకులారా, ఒక్కసారి మీరు ఆలోచించండి, గుండె మీద చేసుకొని ఆలోచించండి. ఏం తప్పు చేసిందని నువ్వు ఈరోజు సాక్షి టీవీని ప్రసారం కాకుండా చేస్తున్నావు? నిజాలు నిర్భయంగా చెప్పినందుకే కదా. ఈ విషయంలో మా పోరాటానికి మద్దతుగా వచ్చినటువంటి కమ్యూనిస్టులకి, వివిధ ప్రజాసంఘాల నాయకులకి, ముస్లిం హక్కుల వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. తస్మాత్ జాగ్రత్త, ఇదే కనుక కంటిన్యూ అయితే ఏ ప్రసారాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూడరని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తున్న దౌర్జన్యానికి, దుర్మార్గాలకి, అట్లాంటి పనులకు మేము పోం కాబట్టి మీ ఆటలు చెల్లుతున్నాయి. మీ పాపం పండిన రోజు ఈ ప్రసారాలన్నీ ఆగిపోయే కార్యక్రమాలు చేయాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోమని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. అట్లాగే ఒక చిన్న లెటర్ రాస్తే మేము సుమోటోగా తీసుకుంటామని చెప్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఖచ్చితంగా దీన్ని సుమోటోగా తీసుకొని ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నాం.